పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదృశ్యమైంది. కొయ్యలగూడెం 9వ వార్డు రామాలయం స్కూల్ గా పిలువబడే ఈ పాఠశాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 2వ తేదీ రాత్రికి రాత్రి తొలగించి స్థలాన్ని చదును చేశారు. పాఠశాల భవనం తొలగింపు విషయం తమకు ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ చేపడుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి జేఆర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కాగా 35 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వ పాఠశాల తొలగింపు, ఆపై స్థల ఆక్రమణ వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన తొలగింపులో విలువైన కలప కూడా ఉందని దానిని కూడా మాయం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ASWO కార్యాలయం వద్ద నూతనంగా పాఠశాల నిర్మించి తరగతులను అక్కడికి తరలించారు. తదనంతరం నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనంపై కన్నుపడ్డ కబ్జాదారులు ఈ పని చేసి ఉంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలాన్ని కబ్జా చేయడంపై స్థానికులు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా చేయాలని, అందులో విద్యనభ్యసించిన ఇటువంటి నాటి విద్యార్థులు నేటి పౌరులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ బాలుడ హైస్కూల్లోని విలువైన ఫర్నిచర్ పెడదోవ పట్టిందని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. బీరువాలు, బల్లలు, బెంచీలు, మేలుజాతి కలపకు చెందిన సామగ్రి అన్ని, వీటి తరలింపు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కూడా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, విద్యాశాఖ అధికారికి, గ్రామ విఆర్ఓ గారికి, గ్రామ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేయగా వారి నుంచి కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు. దానివలన నేను ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని, ఇటువంటి స్కూల్ని, ఇలా ఉండే స్కూల్ని ఇటువంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ బడి దగ్గర సిసి రోడ్డు కూడా నిర్మించారు ప్రభుత్వ పంచాయతీ నిధులతో. అంటే అది గవర్నమెంట్ స్థలం. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకి గవర్నమెంట్ ద్వారా జీతాలు కూడా దాని ద్వారా మంజూరైనాయి. రాత్రికి రాత్రే పాఠశాల మాయం అని నేటి అమరావతి న్యూస్ పేపర్లో, సాక్షి పేపర్లో కూడా ప్రభుత్వ పాఠశాల మాయం అని వచ్చినా కానీ రాత్రి రాత్రి నేలమట్టం, ఖాళీ స్థలం కూడా ఇదిగోండి. ఇన్ని పేపర్లో వచ్చినా సరే ఎటువంటి స్పందన లేకుండా రాజకీయ నాయకులతో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కయ్యి. నేను గత 10 రోజుల ముందు ఎంపీడీఓ గారికి కూడా లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చాను. అయినా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆయన లెటర్ తీసుకున్న రిసీవ్డ్ కాపీ కూడా నా దగ్గర ఉంది. అలాగే మండల విద్యాధికారి ఆఫీసులో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేదు. అలాగే గ్రామ సెక్రటరీ గారు కూడా, పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఇచ్చాను. ఆయన ద్వారా కూడా ఎటువంటి స్పందన లేదు. గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ గారి కూడా ఇచ్చాను. గ్రామ సర్పంచ్ గారికి కూడా ఇచ్చాను. అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమదారులకు ఒత్తాసు పలుకుతున్నారు. దీనివలన ఎంతో విలువైన పాఠశాల స్థలం కబ్జాకు గురైంది. 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో ఉంటుంది. ఆ స్థలాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని